అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు, ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అని అంటే, ఆ గోత్రాన్ని పఠించారు అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అంటూ ప్రారంభించారు. అనంత వేదాధ్యాయి స్వామి అంటే వేదములు అనంతములు. ఏవో నాలుగు వేదములు, నాలుగు వేదములు అంటారు కదా అండి అని అంటే, నాలుగు వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన. కనుక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు. అలా అనంత వేదాధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు. అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదుగురు ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని. ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి, ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆ సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నారు, చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవం అని. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ గోత్రానికి ఋషులు ముగ్గురు, చిత్ అచిత్ ఈశ్వరుడు అని. చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా, జ్ఞానం అని అంటారు, దానికి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం, ఆ తత్వమే ఒక ఋషి. అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు, జడము, జడములైనటువంటి వస్తువులు. అజడం మన చైతన్యం, జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు. ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వానికి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా ముగ్గురు ఋషులు సీతమ్మ వారికి. కనుక చిదచిదీశ్వర త్రయారుషేయ సౌభాగ్య గోత్రోద్భవురాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనమంతా కూడా కన్యాదాతలం అనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఆయా ఇద్దరు మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు ఉంటారు, కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్లి వారు ఎవరు ఉండరు, అందరూ ఆడపెళ్లి వారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి దాస్యామి అని చెప్పి చెప్తున్నాం, అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు. ఆ విధంగా మనకు ప్రవరల పఠనం అయినది. ఆ తర్వాత యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, తర్వాత కంకణ పూజ, ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెప్పుకుందాం. అథ ద్వాదశ దర్భైః చతుర్విశత్యంగుళాయాం యోక్త్రం గల్పయిత్వా సుగంధేన లిప్య తండలోపనిధాయ కార్యమణం సోమగుణరాజానమిదిద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్రయా. ఓం మనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణవం సరస్వతీం సవిరారం చ భాజినం సోమగం రాజానం వరుణ భక్తి మన్వార భామహే ఆదిత్యాని విష్ణుకం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోగ్రాధిదేవతాయై శ్రీం శ్రీయై నమః ఆవాహయామి గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్రియాం గంధద్వారాందురాధనుషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రీయం యోగమవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీమన్నారాయణాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం అమృతోద్భవాయై నమః, ఓం కమలాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం వరారోహాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం శారంగిణ్యై నమః, ఓం దేవదేవికాయై నమః, ఓం లోకసుందర్యై నమః, ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః.
నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి, ఫలాన్ని నివేదయామి, ప్రోక్ష్యా పరిశిష్యా నివేద్యా. ఓం దేవస్య మంగళ నీరాజన దీపం సందర్శయామి. వైకుంఠరామ గోవింద. అత్రావాహిత దేవతాభ్యో నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం తదః ధృవంతే రాజా ఇతి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రబంధనం కృత్వా. యోక్త్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే, వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే, ఆవిడకే దోషాలు ఉండవు, ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా. ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత. జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికి సీతమ్మ వారికి ఆ యోక్త్ర బంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ సీతామహాలక్ష్మీ రామచంద్ర భగవాన్. యోక్త్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోప